స్వీయ నిర్బంధంలో ఉన్న వారి కోసం యాప్ల ద్వారా కూరగాయలు నిత్యావసర సరుకులు ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు చేశామని నగర కమిషనర్ వివిఎస్ మూర్తి తెలిపారు. నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా వివరించారు. ఈ కరోనా వ్యాధిని ఒకరికొకళ్ళు టచ్ కాకుండా, కాంటాక్ట్స్ లేకుండా మరి దీన్ని నియంత్రించడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మరి 21 రోజులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొన్ని చర్యలు, మరి ప్రజలకి కొంచెము అసౌకర్యం కూడా కలగకుండా ఉండడానికి మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన గౌరవ మంత్రి గారు ఒక ఆలోచనతో ఇవాళ మేము మన ఆర్డీఓ గారు అలాగే నేను మన డిఎస్పి గారు మేము ముగ్గురం కలిసి ఈ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళతోటి అలాగే మనకు ఉన్నటువంటి మేజర్ మాల్స్ ఏవైతే ఉన్నాయో మోర్ కానీ తర్వాత సూపర్ బజార్స్ మోరు అలాగే డిమార్ట్ అలాగే మన రిలయన్స్ స్మార్ట్ వీళ్ళతో కూడా ఇవాళ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కాల్ ఆన్ డెలివరీ అంటే వాళ్ళకి ఫోన్ చేసి ప్రొవిజన్స్ తెప్పించుకోవచ్చు, ఎవరైనా సరే తెప్పించుకునేటువంటి సౌకర్యాన్ని ఇవాళ కల్పిస్తూ కొంతమంది ముందుకు వచ్చారు. అలాగే మోర్ సూపర్ మార్కెట్ వేదాయపాలెం, మోర్ సూపర్ మార్కెట్ మాగుంట్ లేఅవుట్, మోర్ సూపర్ మార్కెట్ రామ్జీనగర్, అలాగే రిలయన్స్ స్మార్ట్ దర్గామెట్ట, తర్వాత వెంకయ్య స్వామి ట్రేడర్స్ ఏకే నగర్, మంచిగంటి శ్రీనివాసులు ప్రొవిజన్స్ స్టోన్ హౌస్ పేట, మంచిగంటి సూపర్ మార్కెట్ స్టోన్ హౌస్ పేట, అద్దేపల్లి సుబ్బారావు ప్రొవిజన్స్ స్టోన్ హౌస్ పేట, సరాబు వెంకటేశ్వర్లు ప్రొవిజన్స్ స్టోన్ హౌస్ పేట, భార్గవి ప్రొవిజన్స్ స్టోన్ హౌస్ పేట, శ్రీనివాస ప్రొవిజన్స్ స్టోన్ హౌస్ పేట. రేపు డిమార్ట్ అలాగే బిగ్ బజార్ వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ ఆన్ డెలివరీ నెంబర్స్ ఇస్తారు. వీటి ద్వారా ప్రజలు బయటికి రావక్కర్లేకుండా కాల్ ఆన్ డెలివరీ నెంబర్కి కూడా మేము ఇవాళ ప్రెస్కి రిలీజ్ చేస్తాము. ఆ నెంబర్కి కనుక ఫోన్ చేసి వాళ్ళు ఆ షాప్లో ఉండేటువంటి ప్రొవిజన్స్ వాళ్ళు తెప్పించుకోవడానికి ఇంటికే రోడ్డు మీదకి రావక్కర్లేకుండా అవకాశం ఉంటుంది. ఈ ఫెసిలిటీని అందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకుని ఈ ఆన్లైన్ అంటే మనకి ఫోన్ చేస్తేనే మనకి ఇంటికి వచ్చేటువంటి సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సినగా కోరుతున్నాం. అలాగే ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వర్కర్స్ అందుబాటులో లేక అందరూ కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. మరి ఈ సందర్భంలో హోటల్స్ అసోసియేషన్తో కూడా ఇవాళ మేము మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత మేము ఆర్డీఓ గారు డిఎస్పి గారు వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి ముఖ్యంగా అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రజలు అనవసరంగా మళ్ళీ బయటికి రావక్కర్లేకుండా వాళ్ళు ఈ మనకు ఉన్నటువంటి మన నెల్లూరు నగరంలో ఉండేటువంటి హలో ఆర్డర్స్, స్విగ్గీ, జొమాటో వీటి ద్వారా వాళ్ళు ఒక 14 హోటల్స్ ఇప్పటికీ వాళ్ళు కిచెన్ ఓపెన్ చేసి ఫుడ్ రెడీ చేసి ఇస్తామని చెప్పి చెప్పారు. అంటే కొన్ని మినిమం ఐటమ్స్, అంటే ఇది ఎర్లియర్గా ఉండదు, కొన్ని ఐటమ్స్ వాళ్ళు తయారు చేసి రెడీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 14 హోటల్స్ ముందుకు వచ్చారు కాబట్టి ఈ హోటల్స్ ద్వారా వీళ్ళ దగ్గర బుక్ చేసుకుంటే యాప్ అందరికీ తెలిసిందే, స్విగ్గీ యాప్ ద్వారా కానీ అలాగే జొమాటో యాప్ ద్వారా ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా అలాగే హలో ఆర్డర్స్ యాప్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకుంటే ఈ హోటల్స్ ఏవైతే 14 హోటల్స్ మనము లిస్టు మేము ఇప్పుడు ఇస్తాము వాటిలోంచి ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 7 లోపల అంటే మేము పర్మిట్ చేస్తాము, కానీ బ్రేక్ఫాస్ట్ అందరికీ తెలుసు మార్నింగ్ 9కి క్లోజ్ అయిపోతుంది, లంచ్ స్టార్ట్స్ అట్ 12:30 1:00 అండ్ ఇట్ విల్ బి క్లోజ్ బై 2:30 అట్లాగే అవుతుంది. అలాగే నైట్ కూడా టైమింగ్ తెలుసు. అయితే వీళ్ళకి ఈ మూమెంట్ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేయడానికి మేము ఇవ్వడం జరిగింది. దానికి మన ఆర్డీఓ గారు అలాగే మన పోలీసు డిఎస్పి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి 2 రకాలు ఈ డెలివరీ బాయ్స్కి పర్మిషన్ ఇవ్వడం ఒక ఇది, అలాగే ఈ హోటల్లో పనిచేసేటువంటి స్టాఫ్కి కూడా వాళ్ళకి కూడా ఆ హోటల్కి చేరుకోవడానికి కూడా పాసులు ఇవ్వాల్సి వస్తుంది.
దానికి వారు ఆ హోటల్స్ వాళ్ళకి మేము చెప్పి వాళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటివి అన్నీ కూడా అరేంజ్ చేయడానికి మన ఆర్డీఓ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండేటువంటి జనాలు ఎవరూ కూడా బయటికి రాకుండా ఉండడానికి జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రొవిజన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉందని చెప్పి చెప్పారు. ప్లస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళు వైద్య సంబంధమైనటువంటి సేవలు అందించడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, సామాన్య ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రకరకాల చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా నిత్యావసర వస్తువులకి కొరత రాకుండా, కూరగాయలకు కొరత రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి మరి ఈరోజు నుంచి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి చొరవతో మున్సిపల్ కమిషనర్ గారు ఒక నూతన విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నిత్యావసర సరుకులు కానీ, హోటల్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా డోర్ డెలివరీ ఇచ్చేందుకు మరి నెల్లూరు పట్టణంలో ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఈ కార్యక్రమం కింద ఎవరైనా సరే వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ లేదంటే హోటల్ ఫుడ్ కానీ కావాల్సిన వాళ్ళు ఆయా ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే వారికి డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సేవలు కానీ ప్రైవేట్ సేవలు కానీ వారి ఇంటి వద్దకే చేరేలాగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు 13 షాపుల వాళ్ళు డోర్ డెలివరీ ఇచ్చేదానికి ముందుకు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 13 షాపుల నుంచి తమ డోర్ డెలివరీకి వచ్చేలాగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా హోటల్ ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. వీరికి డోర్ డెలివరీ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పాసులు ఇవ్వబడ్డాయి డోర్ డెలివరీ బాయ్స్కి. అదేవిధంగా వెహికల్స్ కూడా పాసులు ఇవ్వబడతాయి. ఆ పాసులు ఉన్నవాళ్ళు మాత్రమే సంచరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మరి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులకు కానీ వైద్య సంబంధ సేవలకు కానీ ఆహార పదార్థాలకు కానీ ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు నూతనమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించకుండా ప్రభుత్వానికి యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.